వివిధ పార్టీల నాయకులకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు పార్టీ శ్రేణులందరికీ ప్రజానీకం అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. జైపాల్ రెడ్డి గారు భారత రాజకీయాలలో ప్రభావితం చేస్తూ ఒక బెస్ట్ పార్లమెంటేరియన్ గా వారు విరుదులు తీసుకొని తెలుగు హిందీ ఇంగ్లీషులో మంచి పదబంధాలను జోడించి బలమైనటువంటి పదాలను వాడుతూ రాజకీయ విశ్లేషణను అవలీలగా అర్థం చేసుకుని మూడు కోణాలు నాలుగు కోణాలలో వాటి విమర్శనాత్మకంగా ప్రజానీకానికి సరళంగా అందించేటువంటి గొప్ప మేధాశక్తి నాయకుడికి నాలాంటి చిన్నవాడు ఎంత మెచ్చుకున్నా తక్కువనే అవుతుంది అనేటువంటి మాట సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాకుండా తెలంగాణ ప్రాంత ప్రజానీకం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఈ సందర్భం ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. 22 ఫిబ్రవరి నాడు లాస్ట్ ఇక బిల్లు పెట్టినప్పుడు బిల్లు ఓటింగ్ వచ్చేటప్పుడు 5-6 సార్లు అడ్జర్న్ అయింది, ఇంకొకసారి అడ్జర్న్ అయితే బిల్లు రాదు అనేటువంటి పరిస్థితిలో అందరం వెళ్ళి స్పీకర్ చాంబర్ లో కూర్చుండి తీవ్రమైన చర్చ జరుగుతున్న సందర్భంగా స్పీకర్ గారు వారి యొక్క అనాసక్తిని తెలియజేసినారు. 100-120 మంది సీట్ల మీద నిల్చుండి వెళ్ళి పెడతా ఉంటే వెళ్ళు కౌంటింగ్ చేస్తానికి వీలు కాదు, ఓటింగ్ చేస్తానికి సపోర్ట్ చేస్తుంది, బడ్జెట్ బిల్లు కాబట్టి ఆ రకంగా కనుక సపోర్ట్ చేస్తే నేను తప్పకుండా దీన్ని పాస్ చేయిస్తానన్న మాట తీసుకొని అప్పుడు మరి స్పీకర్ చాంబర్ లో ఉన్నటువంటి వారిని అందరినీ బయటికి లేచిపోకుండా పొన్నం ప్రభాకర్ గారు కాపాడటం, నేను వెళ్ళి సుష్మా స్వరాజ్ గారు హౌస్ లో ఉన్నారు కాబట్టి వారిని తోడుకొని రావటం, తర్వాత ఒక గంట చర్చ జరగటం, ఆ చర్చ సందర్భంగా మరి భారత పార్లమెంట్ చరిత్రలో నెత్తులు లెక్క పెట్టి పాల్ చేయ